మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. బలవంతుడైన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనము. నేనతనిని తప్పించెదను, నేనతనిని ఘనపరచెదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువులకు ప్రభువు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు. ఉన్నత స్థలములపైకి ఎక్కించి మనలను తలగా చేసే దేవుడు. మనం ఆయన నామము గురించి తెలుసుకోవాలి. ఆయన బలం అధికారం మనకు తెలిస్తే యేసయ్య మనల్ని ఘనపరుస్తారు. నిర్గమకాండము 3:13-14 వచనముల ప్రకారం, ఇశ్రాయేలీల వద్దకు వెళ్ళినప్పుడు నిన్ను పంపినవారు ఎవరని నేను చెప్పాలని మోషే దేవుణ్ణి అడుగగా, నేను ఉన్నవాడను, నేను అనువాడనని దేవుడు చెప్పమంటారు. మోషేకు దేవుని పేరు యెహోవా అని తెలుసు. ఎందుకంటే ఆదికాండము 4:26 వచనము ప్రకారం, యెహోవా నామమున ప్రార్థన చేయటము మొదలుపెట్టారు కనుక. పితరులు అందరికీ విస్తృతముగా తెలిసిన బలమైన నామము యెహోవా అనే జ్ఞాపకార్థ నామము. మోషే అడిగిన ప్రశ్నకు స్వయంభవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను నిన్న, నేడు, నిరంతరం ఉన్నవాడను, ఉండేవాడను, విశ్వసింపదగిన, ఆధారపడదగిన వాడను నేనే అని సమాధానమిచ్చారు. దేవుని గురించి, ఆయన నామ ఔన్నత్యము గురించి ఎరిగిన మోషే మంచి నాయకునిగా, ధర్మశాస్త్ర గ్రంథకర్తగా, దేవుని స్నేహితునిగా గణపరచబడ్డారు. ఎస్తేరు గ్రంథము 7:10 వచనము ప్రకారం, మాదీయ పారసిక రాజ్యములో దేవుని పక్షముగా నిలువబడి దేవి నామము నెరిగిన వాడైన మొర్దెకయుకు విరోధముగా ఎవరైతే ఉరికంబమును సిద్ధపరిచారో ఆ హామానునే ఉరితీయించి, ఎస్తేరు గ్రంథము 10:3 వచనము ప్రకారం, అన్యదేశములో ప్రధానమంత్రిగా గణపరచబడి దేవునిచ్చే అందరికీ ఇష్టుడిగా చేయబడినాడు మొర్దెకయి. 4 అన్యరాజుల వద్ద ప్రధానమంత్రిగా ఉండి వారి చేత గణపరచబడిన వారు దానియేలు. ఆయన దేవుణ్ణి, దేవుని నామమును ఎరిగిన వాడై ప్రముఖుడైనాడు దానియేలు. అన్యదేశములో కుట్ర జరిగి సింహపు బోనులో దానియేలును వేయించగా నిద్రపట్టిన రాజు ఉదయముననే వచ్చి, దానియేలు గ్రంథము 6:20 వచనము ప్రకారం, దానియేలును సంబోధించిన మాట, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెన. ఎంత గొప్ప మాట! అన్యరాజు దేవుణ్ణి జీవము కలిగిన దేవునిగా గుర్తించాడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవింపచేసే దేవుడు. ఆది కాలంలో నేనే దేవుడను అని పలికిన యెహోవా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని, నేనే పునరుద్ధానమును అని సెలవిచ్చారు. నా సహోదరి సహోదరులారా, జీవమయ్యున్న దేవుని గురించి, ఆయన ఔన్నత్యము గురించి తెలుసుకుందాం. ఆయన చేత గణపరచబడి యేసయ్య వలన జీవమును పొందుకొని యేసయ్యను మహిమపరుచుదాం. దేవుడు ఈ వాగ్దానమును మన అందరి జీవితములో నెరవేర్చి మనకు ఆయన నామ ఔన్నత్యమును తెలియపరచి మనలను ఘనపరచునుగాక. దేవుడు ఈ మాటలను, ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో సఫలము చేసి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.